సో గైస్ నా ఫ్రెండ్స్ ఇందులో చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు కోవరమండల్ ఎక్స్ప్రెస్ మనకి యాక్సిడెంట్ అయింది కదా ఆ కోవరమండల్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే మనకి ఎల్హెచ్బి కోచెస్ అంటూ ఉన్నాయి ఈ ఎల్హెచ్బి కోచెస్లో ఇంత ఎఫెక్టివ్ అనేది ఎలా జరిగింది అనేసి అడుగుతున్నారనమాట ఇప్పుడు మనం ఆ ప్లేసెస్లో చూసుకుంటే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ట్రాక్స్ వేయడానికి ట్రైన్స్ కూడా కదలడం మీరు చూస్తూ ఉండొచ్చు సో ఇంత భారీ దుర్ఘటనకి కారణం ఏంటి ఇలాంటి ఎల్హెచ్బి కోచెస్ ఒకదాని మీద ఒకదానికి వెళ్ళడం కారణం ఏంటి అనేసి చూడ మనం చాలా ఎల్ ఐసెఫ్ కోచెస్ చూసుకుంటే ఒకదాని మీద ఒకటి టీ పడిపోయి ఉంటాయన్నమాట ఎందుకంటే వాటిలోని స్క్రూ కప్లింగ్ అనేది ఏర్పడుతుంది అదే మనం ఎల్హెచ్బి కోచెస్లో చూసుకుంటే మనకి బఫర్ సిస్టమ్స్ అనేవి అన్నమాట బఫర్ కప్లింగ్ అనేది వస్తుంది సో దీని మీద రైల్వే మినిస్టర్ రైల్వే అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే కోర్మండల్ ఎక్స్ప్రెస్ డీ కొనింది ఒక ఐరన్ ఓర్తో లోడ్ అయ్యి ఉన్న గూడ్స్ ఉంది కదా అక్కడ మనకి ఓపెన్ వ్యాగన్ ఉంది ఓపెన్ వ్యాగన్ డీ కొనడం వల్ల అలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు చూడండి ఇదినే అంటారనమాట దీన్ని స్క్రూ కప్లింగ్ అంటారు బిఫోర్ చూసారు కదా దాన్నైతే సెంటర్ బఫరింగ్ అంటారనమాట ఈ స్క్రూ కప్లింగ్లో ఏంటంటే యాక్సిడెంట్ అయ్యే టైంకి కోచెస్ ఒకదాని మీద ఒకటి ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి స్క్రూ కప్లింగ్ ద్వారా బఫర్ సిస్టమ్స్ ఏంటంటే బఫర్ లో ఆ బఫర్స్ అనేవి సెంటర్ బఫర్స్ అనేవి ఆపేస్తాయి అందుకే మీరు సాధారణంగా చూసుకుంటే గూడ్స్ ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఎక్కి ఎప్పుడు జరగవు అవి ఏదైనా యాక్సిడెంట్స్ అయితే డైరెక్ట్గా సైడ్ పడిపోతే తప్ప అలా జరగవు కానీ ఇందులో మనం ఐసీఎఫ్ కోచెస్ అందుకునే మనకి ఐసీఎఫ్ నుంచి ఎల్ ఎల్హెచ్బి కోచెస్కి మనకి ఎప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ఎల్హెచ్బి కోచెస్లో చూసుకుంటే సెంటర్ బఫర్ సిస్టమ్ ఉంటుంది ఈ సెంటర్ బఫర్ సిస్టమ్ ఏంటంటే కోచెస్ ఒకదాని మీద ఒకటి వెళ్ళి హై ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకుండా కింద డైరెక్ట్గా పడిపోయేలా చేస్తాయి అన్నమాట అంటే క్రియేట్ అవడానికి కాదు అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది అనమాట సో పడిపోతే తక్కువ డ్యామేజ్ అవుతుంది అనేసి అని చెప్పేసి అలా క్రియేట్ చేయడం జరిగింది చూసారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇంగ్ లోకోమోటివ్ అనేది గూడ్స్ ఓపెన్ వ్యాగన్ పైకి ఎక్కడం జరిగింది ఎందుకంటే అప్పటికి ఇందులో ఫుల్లీ లోడెడ్ ఐరన్ ఓర్ అనేది మొత్తం అంతా నిండి ఉంది అన్నమాట సో అందులో మొత్తం నిండు ఉండడం చేత కోర్మండల్ కోచెస్ మనకి వస్తున్నప్పుడు డైరెక్ట్గా చాలా ఇంపాక్ట్ జరిగింది కోర్మండల్ ఎందుకంటే చాలా వన్ థర్టీ టూ ఐ మీన్ వన్ ట్వంటీ ఎయిట్ టు వన్ థర్టీ స్పీడ్లో కొలైడ్ అవడం అనేది చాలా బాధకరమైన విషయం అయితే నిజంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్పీడ్లో గుద్దే టైంకి లోకోమోటివ్ మన గూడ్స్ వ్యాకన్స్ పైకి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఇంపాక్ట్ మొత్తం ఎల్హెచ్బి కోచెస్కి తగలడం వల్ల గూడ్స్ అయితే అక్కడే ఆగిపోయి మొత్తం ఎల్హెచ్బి కోచెస్ మొత్తం ఊపి పడేసింది అనమాట కిందన సో అందుకనే మనం చూసుకుంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అంటూ జరగడం జరిగింది చూసుకుంటే చూసారా ఒకదాని మీద ఒకటి పడిపోయి కింద కూడా పడిపోవడం జరిగింది మొత్తం ఇంపాక్ట్ మొత్తం వాటి మీద పడడం వల్ల అంతలా జరిగింది అదే మీరు యశ్వంతపూర్ చూసుకుంటే కనుక యశ్వంత్ నుంచి బయలుదేరిన బండి అయితే గుద్దుకున్న తర్వాత అంత టైం అయితే తీసుకోలేదు గుద్దుకున్న తర్వాత టూ త్రీ టూ టూ త్రీ కోచెస్ వరకు పడిపోవడం జరిగింది ఎందుకంటే అది ఖాళీగా ఉన్న కోచ్ని గుద్దేసింది కాబట్టి అంత ఇంపాక్ట్ అంటే ఏమీ జరగలేదు దాని మీద ఎందుకంటే అప్పటికి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అనేది చాలా ఫుల్ రోడ్తో వస్తుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ